హాయ్ హలో, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో విజయవాడ టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని చిన్ని గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? అంతా బాగానే ఉన్నాండి. టీడీపీ ఇప్పుడు మీరు విజయవాడ ఎంపీగా మిమ్మల్ని ఎంపీ క్యాండిడేట్గా భావించచ్చా? ఇంకా టైం ఉందంటారా? ఇంకా టైం ఉంది. పొత్తుల విషయం తేలాలి. ముందు పొత్తుల విషయం తేలినాక ఎంపీ ఎవరు అనేది మా అధిష్టానం ప్రకటిస్తుందండి. ఓకే. కానీ ఇప్పటి నుంచే మీరు అంటే ఇప్పుడుగా దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచే మీరు 7 నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుంటూ 7 నియోజకవర్గాలకి అన్న క్యాంటీన్లు కానీ కొన్ని సంక్షేమ పదులు కానీ గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తానే ఉన్నారు. అంటే మీకు ఏ ప్రామిస్ రాకుండా టీడీపీ అధిష్టానం నుంచి ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు? నేను మొదటి నుంచి చెప్తున్నాను ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు బాగా ఇష్టం. తెలుగుదేశం అందులో మా కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశంలో ఉంది. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు విజయవాడ ప్రజలకి కనపడలేదు. అంతేకాకుండా 2019 అధికారం కోల్పోయినాక కరోనా పరిస్థితులు బాగా ఇవాళ ఆర్థిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపి, అంతేకాకుండా మనం ఇవాళ ఒక సామాన్యుడికి చాలా తీరని అవమానం, అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాలు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇవాళ రాష్ట్ర పరిస్థితి వేరు. కాబట్టి ఒకటి, ముఖ్యంగా మా నాయకుడు సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయండి అందరూ కూడా. ఇది ఎన్టీ రామారావు గారి సత్య జయంతి వాక్యాల్లో ఉందా, అన్నా క్యాంటీన్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయమని రాష్ట్రం అంతా కూడా మా నాయకులు వారు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం అంతా కార్యకర్తలు అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టి దాంట్లో భాగంగా నేను కూడా ఆ రోజు నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తానని ఉన్నాను. అందుకే గ్యారంటీగా ఆ రోజు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆ రోజు సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు కూడా నాకు ఎటువంటి 1% ఛాన్సెస్ కూడా లేదు. నేను తెలుగుదేశం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద చూసి రాష్ట్ర పరిస్థితి బాగుండాలనే ఈ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిపి పార్టీని ఎలివేట్ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన మీ కుటుంబ తగాదాలు ఉన్నా కూడా మీ ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగారు. ఇప్పుడు మీ కుటుంబ తగాదాల వల్లే మీ ఇద్దరు వేరే వేరే పార్టీలకు వెళ్ళారు అనుకోవచ్చా? మా కుటుంబ తగాదాలు 1999 నుంచి ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా నేను క్రమశిక్షణ తప్పకుండా ఆయన ఎంపీ కింద నుంచున్నప్పుడు దగ్గర ఉండి పార్టీకి సేవ చేసి ఆయన కుటుంబ ఆయన వ్యవహారాలన్నీ నేనే చూసుకుని ఆయన గెలిపించుకున్నాను. కాబట్టి మా కుటుంబ తగాదాలు పార్టీకి ఏ రోజు నేను తీసుకురాలా. ఆయన తీసుకొచ్చారేమో నాకు తెలియదు. ఇవాళకి కూడా నేను చెప్పేది ఏంటంటే మా కుటుంబ తగాదాల వల్ల పార్టీని ఏ రోజు నేను ఇబ్బంది పెట్టలే. ఏ రోజు ఆయన ఎన్ని విమర్శలు చేసినా కూడా నేను ఒక్క విమర్శ కూడా చేయలేదు మీరు చూస్తే. కాకపోతే ఆయన బయటికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించటం, పార్టీని విమర్శించటం, గ్లోబల్స్ ప్రచారం చేయటం మొదలుపెట్టిన కానీ నేను విమర్శించడం మొదలుపెట్టాను. కానీ అది కూడా రాజకీయంగా. కుటుంబ వ్యవహారాలు ఇప్పటికీ తేలా. కుటుంబ వ్యవహారాలు తెచ్చింది ఆయన కాబట్టి అది ఆయన అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 7కు 7 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పార్టీకి అడ్రస్ లేకుండా చేయటమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. 7 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలవబోతుంది. ఇక్కడ అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి తరలించేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అమరావతి ప్రాంత ప్రజలగా ఒక మీరు ఒక రిప్రజెంటేటివ్గా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మనం చాలా రోజుల నుంచి ఉద్యమాలు చూస్తున్నాము, గొడవలు చూస్తున్నాము, కానీ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ మేము విజయవాడ రీజియన్లో బలంగా ఉన్నాము అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు నిజంగా లేరు కాబట్టి. వాళ్ళు మీరు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో పలు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు రక్షణ నిధి వారు లాంటి వారు పార్టీకి చాలా దూరంగా ఉన్నారు, కృష్ణప్రసాద్ దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ మునిగిపోయే నావని. అంతేకాకుండా ఈ ప్రాంతానికి తీరని అన్యాయం చేసిందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే అమరావతిని ఒక్క విజయవాడ ప్రజలే, గుంటూరు ప్రజలే కోరుకోవాలి. రాష్ట్రం మొత్తం కూడా తమ కలల రాజధాని అమరావతిని కావాలని కోరుకోవాలి. ఒక్క రోడ్డుకు మట్టి లేని వ్యక్తి 3 రాజధానులు కడతానంటే ఎవ్వరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి అందరూ కూడా ఇవాళ మన రాజధాని పోయింది, మన భవిష్యత్తు లేకుండా ఉంది, అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకముక్త కంఠంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుందాం, మన కమల కలల రాజధాని అమరావతిని సాధించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతానికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ వైసీపీ రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి తీరని అన్యాయం చేసింది. పక్క రాష్ట్రాల్లో రాజధానులు బ్రహ్మాండంగా ఉంటే ఇక్కడ రాజధాని అనేది లేని రాష్ట్రంగా మిగిలిపోవటం, ఒక అనాథ రాష్ట్రంగా మిగిలిపోవటం అందరికీ బాధగా ఉంది.
ఇప్పుడు కేశినేని నానిగారు పార్టీ నుంచి వెళ్తూ వెళ్తూ ఎమ్మెల్యేలు తీసుకెళ్లకుండా కేశినేని చిన్ని అడ్డుకట్టేశాడు అని నియోజకవర్గంలో బలంగా వినపడుతుంది టాక్. ఆయన అంటే ఎమ్మెల్యేలు కానీ కేడర్ కానీ వెళ్ళిపోకుండా మీరే ఆపగలిగారు. నేను ఆపగలిగే అంత శక్తి కాదు. తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఉన్న బలం, పార్టీ అండతో పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు నాయకులు వారందరూ అండ ఎప్పుడు ఉంటుంది. వారు ఈ యొక్క ఎంపీ కింద, తెలుగుదేశం ఎంపీ కింద ఆయన్ని గౌరవించారే కానీ ఈయనేదో నేను వైసీపీలోకి వెళ్తే వీళ్ళందరూ నా వర్గం నేను వచ్చేస్తుందంటే ముగ్గురు కూడా వెళ్ళలేదు, తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇంతకన్నా దారుణం పోయిన పరిస్థితి ఇప్పుడు ఒక మండలాధ్యక్షుడు అయినా కూడా ఎంతోమంది అంచెలను తీసుకెళ్ళగలిగే పరిస్థితిలో ముగ్గురిని కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి అంటే అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క విశ్వాసం, పార్టీ మీద ఉన్న విశ్వాసం, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే వారి యొక్క అంకిత భావం అనే నేను అనుకుంటున్నాను. అది నేను ఎవరినో అడ్డు పెడితే అయ్యేది కాదు, అది తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకు ఉన్న గౌరవం. రామారావు గారు ఏ క్షణాన్ని ఈ పార్టీ పెట్టారు కానీ ఈ పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది, అయినా కూడా మళ్ళీ రెడీ. వాళ్ళు చూస్తే ఎన్నో ప్రాంతీయ పార్టీలకు వచ్చాయి పోయాయి కొట్టుకుపోయాయి, కానీ మా పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది, కానీ మా కార్యకర్తల నాయకులు ఎప్పుడు పార్టీకి అండగా ఉండి పార్టీని మళ్ళీ ప్రథమ స్థానంలో నిలబడటంలో వాళ్ళందరూ చేసిన కృషే ఇది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరు ఉన్నారు, ఆయనే కాదు ఏ నాయకుడు తెలుగుదేశం వదిలేద్దాం అనుకున్నా కూడా కార్యకర్తల నాయకులు వెళ్ళగలిగే పరిస్థితి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేదు. టీడీపీ జనసేన పొత్తు గ్రౌండ్ లెవెల్లో ప్రజల యాక్సెప్టెన్సీ పొందుతుందంట అనుకుంటున్నారా మీరు? తప్పకుండా. అంటే ఏసీ రూముల్లో కూర్చుని పొత్తు అయితే అంత తెలియదేమో కాదు, కానీ నాకైతే అనుకోవట్లేదు. కానీ ఇవాళ మా నాయకుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు మా నాయకులు కార్యకర్తల గుండెల్లో వెళ్ళిపోయింది. అంతేకాకుండా లోకేష్ గారిని ఇవాళ ఎవరో ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మీరు ఒంటరి వారు అయిపోయారు కదా అని. ఎందుకు మా అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న ఆయన సమాధానం ఇవాళ ఆయన్ని జన సైనికులందరూ తమ నాయకుడిగా భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పొత్తు బ్రహ్మాండంగా వెళ్ళింది. మేము చూస్తున్నాం 7 నియోజకవర్గాల్లో తెలుగు జన సైనికులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఒక్క విషయం ఎక్కడికి వెళ్ళినా జన సైనికులు ఒకటే చెబుతున్నారు, మేము నుంచున్నట్టు ఒకటకన్నా తెలుగుదేశం అభ్యర్థులు నుంచిన చోట మరి ఎంత కష్టపడతామని వాళ్ళు అంటున్నారు. మేము కూడా ఒకటే చెబుతున్నాం, వాళ్ళు కష్టపడేదానికన్నా వాళ్ళు నుంచిన చోట మా తెలుగుదేశం కార్యకర్తలు గుండెల నిండా కష్టపడి పనిచేసి వాళ్ళని గెలిపించుకుంటారు. ఇదే క్రమంలో ప్రతి చోట జరుగుతుంది. తప్పకుండా బ్రహ్మాండమైన కాంబినేషన్లో ఇవాళ పొత్తులు ఉండబోతున్నాయి. ఇంకా కొత్తగా ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి యాడ్ అయినట్టే అనుకోవచ్చు మనం. సో బీజేపీ టీడీపీ జనసేన పొత్తులు ఇంకా సీట్లు ఇంకా తేలలేదు, డిలే అవుతుంది. ఒక పక్కన అధికార పార్టీ ఏమో దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఇన్ఛార్జీలు ప్రకటించేసి ప్రచారం దూసుకెళ్తున్నారు. ఈ డిలే అంటే సీట్లు అనౌన్స్ చేసేది కానీ పొత్తులు లెక్క తేలేదు కానీ ఈ డిలే మీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు? పొత్తులన్నీ అధిష్టానం చూసుకుంటుంది ఒకటి. రెండోది అనౌన్స్ చేశామని అంటున్నారు వైసీపీలో. ఇప్పుడు ఎన్ని మార్పులు, ప్రతిరోజు ఏదో ఒక మార్పు ఉంటానే ఉంది, అభ్యర్థుల్లో కంప్లీట్గా మార్పులు ఉంటానే ఉన్నాయి. ఒక్కటి, ప్రజలు ఇవాళ వైసీపీ మీద విశ్వాసం కోల్పోయారు. ప్రజలు తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించాలనుకుంటున్నారు. ఇవాళ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈ వ్యవస్థలో ఈ రెండు పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మనం రిలే అయినా ఇంకోటి అయినా కూడా ఇవాళ ప్రజలందరూ తెలుగుదేశం జనసేన వెంటే ఉన్నారు. విజయవాడ జన పశ్చిమంలో కేశినేని టికెట్లు అమ్ముకున్నారు, జగన్ అందరినీ వాడుకొని వదిలేస్తాడని చెప్పి మీరు కొన్ని పదాలు వాడారు. ఇదే క్వశ్చన్ మేము నాన్నగారిని అడిగాం, మీరు అడిగిన క్వశ్చనే, మీరు చెప్పిందే ఇట్లా మీరు సీట్లు అమ్ముకుంటున్నారంట కదా ఏంటండి మరి అని అడిగితే ఆయన అసలు మీకు ఐడెంటిటీ లేదు, కేశినేని నాని తమ్ముడు గానీ అతనికి తెలుసు కానీ అతనికంటూ ఐడెంటిటీ లేదు అని చెప్పి ఆయన అన్నారు. మీరేమంటారండి? ఆయన ఎవరు? తెలుగుదేశం ఎంపీ. ఆయన ఐడెంటిటీ ఏంటి? తెలుగుదేశం ఎంపీ కింద కానప్పుడు ఇద్దరు వ్యక్తులకు తెలియని వ్యక్తి ఆయన. ఇవాళ ఐడెంటిటీ ఎవరి వల్ల వచ్చింది? తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది. నీకు సిగ్గుందా? పార్టీల వల్ల ఐడెంటిటీ వచ్చిన వ్యక్తి నువ్వు. పార్టీ లేకపోతే నీకు దగ్గర వెనకమాల ఇద్దరు వ్యక్తులు రాలా, నీ వెనకమాలతో నువ్వు వైసీపీలోకి వెళ్తే ఇద్దరు వ్యక్తులను తీసుకెళ్ళలేవు. నా ఐడెంటిటీ, నేను చంద్రబాబు నాయుడు గారి సేవకుడిని, తెలుగుదేశం కరుడు కట్టిన పసుపు సైనికులం. ఇప్పటికీ చెప్తున్నా నేను తెలుగుదేశం కార్యకర్తనే చెప్తున్నా. అది అయినందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. నీకు మళ్ళీ
రంగులు మార్చి ఓసర వెళ్ళింది కాదు. ఇవాళ మొన్నటిదాకా నేను పొద్దున కూడా చెప్పాను, లోకేష్ గారికి రక్షాబంధన్ కట్టాను, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఇది చెయ్యాలి అని రకరకాల పూజలు చేశాను అని డబ్బా కొట్టిన వ్యక్తి ఇవాళ బయటికి సీట్లు అమ్ముకున్నాడని తెలుగుదేశం నాయకత్వం గుర్తించగానే సీటు రాలేదని తెలిసి బయటకు వెళ్ళాడు. ఐడెంటిటీ గురించి అడుగుతారేంటి, వాళ్ళ ఐడెంటిటీలు ఏంటి, వాళ్ళ నా ఐడెంటిటీ కేసు చిన్ని అని నియోజకవర్గంలో నేను వాళ్ళ గంటాపరంగా చెబుతున్నా. 2019 నుంచి 2023 వరకు 10 గ్రామాలు పట్టుమని తిరగలేని వ్యక్తి అతను. నేను ఇవాళ 182 గ్రామాలు తిరిగాను, ప్రతి చోట చిన్ని చిన్ని అనే పిలుపుతో పోగలిదేవాళ్ళు నాకు. ఏ రోజు నేను నాని వాళ్ళ మీ తమ్ముడు చిన్ని అనే అన్నారు మీరు, అతను ఎవరు, అతను ఎవరంటే అవును మీ సంబంధం ఉంటే చెప్పారు, కానీ నా పేరు కేసు నేను చిన్నియే, ఎవరో నాని తమ్ముడు అని ఎవరో పిలవరు. నేను తెలుగుదేశం సైనికుడిని, అతను కూడా ఐడెంటిటీ ఏంటో తెలుసుకోండి. అతను తెలుగుదేశం ద్వారా ఐడెంటిటీ తెచ్చుకున్న నాయకుడు. ముందు నీ ఐడెంటిటీ ఏంటో తెలుసుకో, నీకు వచ్చిన ఐడెంటిటీ తెలుగుదేశం కిందే. నువ్వు బయటకు వెళ్ళంగానే మళ్ళీ లోకేష్ అవినాష్ అంచరుడు అయిపోయావు కాబట్టి నువ్వు ఇప్పుడు అవినాష్ అంచరుడు. నీ ఐడెంటిటీ అది, నా ఐడెంటిటీ నేను చంద్రబాబు నాయుడు గారి శిష్యుణ్ణి, గర్వంగా పిలువుతా. లోకేష్ అనే వ్యక్తికి నేను సన్నిహితుణ్ణి, ఇంతకన్నా నాకు కావాల్సిన ఐడెంటిటీ ఏమి లేదు. అన్నిటికన్నా మించిన ఐడెంటిటీ కార్యకర్తన, తెలుగుదేశం కార్యకర్తను. మీరు ఈ 7 నియోజకవర్గాల పర్యటన పూర్తి చేశారు, దాదాపు చాలాసార్లు తిరిగారు. 7 నియోజకవర్గాల్లో మీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా కొంతమంది పక్క పార్టీలకు వెళ్ళారు, పక్క పార్టీల నుంచి మీరు కొంతమంది తెచ్చుకున్నారు ఇప్పుడు. సో అన్నదమ్ముల ఫైటింగ్లో 7 నియోజకవర్గాలు నలిగిపోతున్నాయి అనుకోవచ్చా మనం? 7 నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలు ఎవ్వరూ బయటికి వెళ్ళా. మొదటి విషయం మా దగ్గర నుంచి ఫట్ మంది 4 వ్యక్తులు, స్వామిదాస్ మా ఇన్ఛార్జ్ కాదు, అక్కడ మేము ఎప్పుడో తీసేసాం ఇన్ఛార్జ్ కింద. ఎందుకంటే ఆ వ్యక్తికి 5 సార్లు ఛాన్స్ ఇచ్చాం మేము, 5 సార్లు. వాళ్ళ వైఫ్కి జడ్పీ చైర్మన్ తిరువూరులో గెలవలేదు అని నందిగామలో జడ్పీ చైర్మన్ చేసి జడ్పీటీసీ మెంబర్ని చేసి జడ్పీ చైర్మన్ పదవి కూడా ఇచ్చాం. ఇతను నిరంతరం జనాల్లో ఉండకుండా అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీశారు కాబట్టి పోయిన ఎలక్షన్లోనే మేము స్వామిదాస్ సీట్ ఇవ్వాలి. మీరు చూసారో లేదు, ఈసారి అసలు సీటే లేదు. అటువంటి ఒకళ్ళిద్దరు పోయారేమో కానీ నేను అదే అనేది ఆ నలుగురు అంతే. ఆ నలుగురు కూడా పార్టీలో అవుట్డేటెడ్ పొలిటీషియన్స్, కానీ మా పార్టీలో ఎవరు ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఉన్నారు. సమన్వయంగా పనిచేస్తున్నాం, బ్రహ్మాండమైన విజయం సాధించబోతున్నాం. 3 ఇయర్స్ బ్యాక్ మీరు ఒక సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కలిసి విజయవాడ ఎంపీ టికెట్ నాకే అని ప్రామిస్ తీసుకున్నారు, అందుకే అప్పటి నుంచి కేసు నేను నాని చంద్రబాబు మీద రివర్స్ అయ్యాడు అని చెప్పి ఒక టాక్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి తెలిసిన ఏ వ్యక్తి అయినా ఆయన సీట్ అనేది చెప్తారు ఎప్పుడన్నా? ఇవాళకి కూడా ఎవరికి సీట్ చెప్పరు, ఎందుకంటే పొత్తుల విషయాలు తేలకుండా, ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్ తేలకుండా. ఏ 3 ఇయర్స్ బ్యాక్ పొత్తుల గురించి లేదు కదా. 3 ఇయర్స్ బ్యాక్ కూడా మీరు అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రోజు ఎవరిని నీది సీట్ అనేది ఎప్పుడు చెప్పరు. ఒక ఇన్ఛార్జ్ కింద అనౌన్స్ చేస్తారు, వర్కౌట్ చేస్తారు. నాకు ఏ రోజు లేదు కదా, ఆయనే కదా ఇన్ఛార్జ్ కింద ఉంది. మీకు విషయం అదే చెప్పేది, మీరు 3 సంవత్సరాలు అంటున్నారు, గత 4 సంవత్సరాల బ్యాక్ జరిగిన మన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగింది. ఆ రోజు నేను లేను కదా పార్టీలో, ఉన్నానా అంటే పార్టీలో ఉన్నా కానీ యాక్టివ్గా లేదు కదా. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఏంటి, చంద్రబాబు నాయుడు గారు నువ్వు కుప్పం చూసుకో, ఈయన ఏదో పెద్ద ఎవరైనా పెద్ద లేడర్లాగా ఫీల్ అయిపోయి ఆ రోజు సంఘటన మీరు చూశారు. ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అప్పటికే అతని అహం తలకిక్కిపోయింది బాగా, అంత అహంభావి కాబట్టి అట్లా బిహేవ్ చేశాడు. ఎప్పుడైనా నాయకుడు మనం క్రమశిక్షణగా ఉండాలి, నాయకుడితో మర్యాదగా మెలుచుకోవాలి. నేను వచ్చినాక కాదు ఈ సంఘటన, నేను రాకముందు నుంచి కూడా జరుగుతుంది. నేను ఏ రోజు పార్టీ దగ్గర తీసుకోలేదు, నేను కార్యకర్తగా ఉండడానికి ఇష్టపడ్డాను. రెండో విషయం, ఏ రోజు నేను పార్టీ కార్యక్రమాల్లో అయితే లేను, నేను సంక్షేమ కార్యక్రమాలు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పనిచేశాను కాబట్టి ఏ రోజు అతనికి అడ్డు లేదు. అతను నేను రాకముందు నుంచి అతని బిహేవియర్ కానించి అతను వే ఆఫ్ ఇది కానించి చాలా తేడా ఉంది, ఎందుకంటే కోవర్ట్ వైసీపీ కోవర్ట్. అంటే ఒకటి సార్, చిన్నప్పటి నుంచి మీ ఇద్దరు కలిసే పెరిగారు, మీ గొడవ అయితే చిన్నప్పటి నుంచి లేవు కదా. చిన్నప్పుడు మీరు చూసిన మీ అన్నని, తర్వాత మారిన అన్నని, అంటే రాజకీయాల్లోకి వచ్చాక మారారా లేకపోతే ఆయన ఎప్పుడు మీరు అలా కోవట్లో మారిపోయారంటారు? మేము విడిపోయి 1999, అంటే అప్పటి నుంచి మాకు సంబంధాలు లేవుగా, నేను దూరంగా వెళ్ళిపోయా. కానీ రాజకీయాల్లో ఆయన అవసరం వచ్చినప్పుడల్లా కుటుంబంలో బాధ్యత కింద మా పార్టీ వాళ్ళ మాకు మా అందరికీ ఇష్టమైన పార్టీ తెలుగుదేశం, దాంట్లో ఆయనకి ఎంపీ పదవి ఇచ్చారు.
మేమందరం ఏం చేయాలి, మా పార్టీ అభ్యర్థిని గెలిపించుకోవాలి. అంతేకాక కుటుంబ సభ్యుడికి చంద్రబాబు నాయుడు గారు మా కుటుంబంలో అత్యున్నతమైన పదవి ఇచ్చారు, కాబట్టి నేను వచ్చి మళ్ళీ దగ్గరుండి పనిచేశాను. కానీ 2014 నుంచి 19 వరకు జరిగిన సంఘటనలు చూడండి ఒక విషయం. ఏ రోజు నేను విజయవాడలో గెలిపించినాక ఏ రోజు మళ్ళీ విజయవాడలో లేను. ఎందుకు లేను? ఆయనకి ఇబ్బంది ఏమన్నా వస్తుందేమో నేను ఉండటం వల్ల అనేది నేను నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను హైదరాబాద్ వెళ్ళి వ్యాపారం చేసుకున్నాను. నేను ఏ రోజు కూడా రాజకీయాల్లో లేను, అతి కొద్ది మందికే తెలుసు నేను. కానీ కోవర్ట్ లాగా 2019 గెలిచి కోవర్ట్ ఆపరేషన్స్ మొదలుపెట్టినాక మీరు చూస్తే గెలవంగానే నేను బీజేపీకి వెళ్ళిపోతాను, లేకపోతే నన్ను విజయసాయిరెడ్డిని ఇంటికి పిలిచి డిన్నర్ పిలిచి ఇట్లా రకరకాలుగా పార్టీని హింస పెట్టాడు. నాయకుడిని ఒక మానసిక క్షోభకు గురి చేశారు నా కార్యకర్తలను. అటువంటి వ్యక్తి ఇవాళ కోవర్ట్ ఆపరేషన్ అంటే కోవర్టే. నిజంగానే మీరు ఇంకో విషయం గుర్తుందో లేదో, పీఆర్పీలోంచి బయటకు వచ్చారు. ఇతను రంగులు బాగా మారుస్తాడు. పీఆర్పీలోంచి ఎందుకు బయటకు వచ్చాడు ఇవాళ వరకు ఎప్పుడన్నా చెప్పారు? 100 బస్సులు వేసుకొని వెళ్ళి జాయిన్ అయ్యారు కదా ఆ టైంలో. అదే ఎందుకు వచ్చారు అంటే, నువ్వు చేసే పనేంటి, నీకు పదవి పోతుందనగానే ఎదుటి ఒక డబ్బులు తీసుకున్నాడు అని ఒక రొద్దటం నీకు అలవాటు. ఆ రోజు పీఆర్పీలో కూడా మీరు చూడండి, చిరంజీవి డబ్బులు తీసుకున్నాడు, అరవింద్ డబ్బులు తీసుకున్నారు, ఇంకొకరు డబ్బులు తీసుకున్నారని బోరా కబుర్లు అన్నీ చెప్పారు. సరే, తెలుగుదేశంలోకి వచ్చావు, తెలుగుదేశంలో 2009 వచ్చావు, వచ్చి అప్పుడు క్రమశిక్షణగా ఉంటే బాగుంది. కానీ 2014 నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చంద్రబాబు నాయుడు గారికి అది కూడా తెలుసు. తెలిసినా కూడా నీకు సీట్ ఇచ్చి నిన్ను గెలిపించాం, మేమందరం మోరల్గా సపోర్ట్ చేసి గెలిపించాం. అప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు బయటికి వెళ్ళాక ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకుని. అసలు ఈ వ్యక్తికి ఏమన్నా బుద్ధి ఉందా? 3 నెలల ఎలక్షన్ ముందు దాకానేమో చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి, 3 నెలల సీట్ రావట్లేదు, వంటలో డబ్బులు తీసుకున్న వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ డబ్బులు అడుగుతున్నారు, సీట్ రావట్లేదు అనే విషయం తెలియగానే చంద్రబాబు నాయుడు గారు డబ్బులు తీసుకున్నాడు. నిజంగా చెబుతున్నాను, వన్ టౌన్లో 2 వ్యక్తుల దగ్గర, మైలవరంలో 2 వ్యక్తుల దగ్గర, తిరువూరులో 1 వ్యక్తి దగ్గర సీట్లు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని అబద్ధమా? దాన్ని ఖండించకుండా నువ్వు స్థాయి అంటావు ఏంటి? నువ్వు నిజం అబద్ధం అయితే కరెక్ట్ కాదంటే చెప్పు. ఆయన కాదని ఖండించమానండి, ఆయన స్థాయి అంటాడు. ఇప్పుడు నేను 3 ప్రెస్ మీట్లు పెట్టా, 3 ప్రెస్ మీట్లు 3 రకాల విషయాలు చెప్పా. ఈ 3 రకాల విషయాలు ఖండించకుండా ఆడో పెట్రోల్ ధర, ఆడి స్థాయి ఏంటి, ఆడెవడో, నా ఐడెంటిటీ, నీ ఐడెంటిటీ ఏంటి, మా తాతగారు ఇచ్చిన లెగసీ కేసీఆర్ ట్రావెల్స్, మా నాయకుడు చంద్రబాబు గారు ఇచ్చిన లెగసీ తెలుగుదేశం పార్టీ, ఈ రెండు నా ఐడెంటిటీ. ఒకవేళ ఆధారాలతో సహా బయటపెట్టమంటే ఫేస్ టు ఫేస్కి మా ఛానల్ తరఫున మీరు సిద్ధంగా వస్తారా? తప్పకుండా వస్తాం, వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు చెప్తున్నా. ఆయన కూడా బయటపెట్టమనండి, చంద్రబాబు నాయుడుగా డబ్బులు తీసుకున్నాను అన్నాడుగా, గాలి బాటలు మాట్లాడుతున్నాడుగా, అది రావాలి ఇది రావాలి అంటే మీరు అన్నారు కదా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఆధారాలు నిన్న విషయం ఆధారాలు ఉన్నాయి మా దగ్గర, తప్పకుండా ఆధారాలు ఉన్నాయి. నీ దగ్గర ఉన్నాయో నువ్వు తీసుకురా చంద్రబాబు నాయుడు గారిది, మా దగ్గర ఉన్నాయో మనుషులే వస్తారు. లోపం చేయాలని రమ్మనండి, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారని ఆయన ప్రూవ్ చేయమనండి, ఆయన తీసుకుని నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. రెడీ రమ్మనండి, దమ్ముంటే రాలేడు. ఎందుకు రాలేడు అంటే స్థాయిలు లేకపోతే ఏంటి పెట్రోల్ ధరలు లేకపోతే ఐడెంటిటీలు ఏ మాట్లాడతాడు ఇతనికి, అంతకు మించి తెలిసిన థింగే లేదు. అంటే మీరు చాలా తీవ్ర విమర్శలు చేశారు, అంటే ఆయన ఒక పెద్ద బ్రోకరు, వ్యభిచారాలు చేస్తుంటాడు, ఇలాంటి విమర్శలు ఆయన మీద ఈ మధ్య మనం వింటూనే ఉన్నాం. కేసీఆర్ నాని గారి మీద నేను అటువంటి విమర్శలు చేయలేదు. మీ పార్టీ నుంచి వచ్చినాయి? అది వాళ్ళని అడగలేదు, నేను అడిగేది నేను అనేది నేను చేసిన విమర్శలకి నేను కట్టుబడి ఉన్నా. డబ్బులు తీసుకుని అమ్మారు, సొంత స్నేహితుల దగ్గర ఏం జరిగిందో కూడా ఇంకో విషయం కూడా చెప్పే పొద్దున, సొంత స్నేహితుల్ని మోసం చేసి రోడ్డు మీద పడేశాడు. అవి కుల్ల కొల్లోలు చాలామంది బాధితులు ఉన్నారు. ఇతను ఎంపీ, తెలుగుదేశం ఎంపీ, ఇతను గౌరవించుకోవాలి, పార్టీని చూసి పార్టీ డ్యామేజ్ అవుతుందని చాలామంది ఆగున్నారు, రెడీగా ఉన్నారు. నువ్వు రా, దమ్ముంటే చూపిస్తా, నువ్వు కూడా రా, చంద్రబాబు నాయుడు గారు ఏం తీసుకున్నారో నువ్వు చూపించు, నువ్వేం చేసావో విత్ ఆధారాలతో సహా ఇస్తానంటున్నాగా. డెఫినెట్, ఒకవేళ మీ స్థానంలో టీడీపీఏ వేరే అభ్యర్థికి టికెట్ ఇస్తే మీరు ఇలానే పార్టీలో కొనసాగుతారా? నీకు మొదటి నుంచి చెప్తున్నాను, నేను వాటికి కూడా చెప్తాను. నేను ఇందాక మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ మీరు ఎంపీ అభ్యర్థి అన్నారు, పొత్తులు తేలలేదు అన్నా. పొత్తులు తేలే వరకు నేను అభ్యర్థిని కానే కాదు. పొత్తులు తేలి అదే అదే చెప్పబోతున్నాను, పొత్తులు తేలి మా నాయకుడు ఇదిగో ఇట్లా కాదు, టీడీపీలో పలానా వాడు అభ్యర్థి, నువ్వు దగ్గరుండి గెలిపించుకురా అని డెఫినెట్గా చెబుతారు. చెప్తే దగ్గరుండి ఇదే విధంగా కష్టపడి పనిచేసి తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తాను. నేను కార్యకర్తగా ఉండటానికి చాలా ఎక్కువ ఇష్టపడతాను, పార్టీ నాయకుడు పదవిస్తే తీసుకుంటాను, లేకపోయినా తెలుగుదేశం గెలుపులో
చిన్ని కృషి ఉంది అన్నట్టు చూపించి తెలుగుదేశం అభ్యర్థులు 7 నియోజకవర్గాల ఒక్కే నియోజక నేను అనేది పార్లమెంట్ అభ్యర్థి కాదు 7 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల్ని గెలిపించటమే నా యొక్క ముందున్న టార్గెట్, నాకున్న కర్తవ్యం. 7 నియోజకవర్గాలకి మీరే ఫండింగ్ ఇవ్వబోతున్నారంటే ఎందుకంటే ఎట్లా అనుకుంటారు? ఎందుకు అదేమీ ఉండదు, బాగా రిచ్ 100 కోట్లైనా ఖర్చు పెట్టగలదు ఆయన అని చెప్పి. అంటే మా దగ్గర ఉన్న మాకు కార్యకర్త బలం ఉంది, అంతేకాకుండా ప్రజల బలం ఉంది. మెయిన్ మేము డబ్బులు వైసీపీ వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెడితే మేము 5 కోట్లు కాదు కదా, 70 లక్షలు ఖర్చు పెట్టినా మా అభ్యర్థులు గెలుస్తారు ఇవాళ. ఎందుకంటే ప్రజలు అంత తీరని ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నారు. 3 నెలల్లో మంచి పండగ వాతావరణం రాబోతుందనే విధంగా ఉన్నారు. మేము డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఇవాళ వైసీపీ వాళ్ళ ముందు మేము అందరం కూడా ఒక పీనట్తో సమానం. అందరూ 1000 కోట్ల ఆస్తిపరులు అయిపోయారు. వాళ్ళ ముందు మేము ఎంత ఖర్చు పెట్టినా కూడా నిలబడదు. కాబట్టి మా అభ్యర్థులనే, మా పార్టీని, మా నాయకుడిని మేము అందరం నమ్ముకున్నాం. జగన్ పరిపాలనలో నవరత్నాలు కానీ, లేకపోతే ఆటో వాళ్ళకి పెంచి ఆటో డబ్బులు, ఆటో మిత్రులు కానీ, లేకపోతే ఏదో పథకం ప్రతి నెల ఇంట్లో ఎవరో ఒకరికి ఏదో పథకంలో డబ్బులు పడుతున్నాయి. లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, రూరల్ ప్రాంతాల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అనేది వైసీపీ వాళ్ళు వాదన. మీరేమంటారండి? వాళ్ళ వాదన నిజంగా మేము గ్రౌండ్లోకి వెళ్తే ఆటో వాళ్ళ సమస్య చెప్పారు మీరు. ఇవాళ రోడ్ల పరిస్థితి మీరు చూసుంటారు. ఇవాళ ఒక ఆటో ఒక రోడ్లో ప్రయాణించాలి అంటే వాళ్ళు కోతలు పడిపోయిన రోడ్లో వెహికల్ మెయింటెనెన్స్ విపరీతంగా పెరిగిపోతుంది. బాబు మాకు ఈ పథకం వద్దు, రోడ్లు బాగు చేయాలని ఆటో వాళ్ళు అడుగుతున్నారు. ఇక మీరు చెప్తున్న పథకాలు, ఈ పథకాలు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా వచ్చిన పథకాలే. ఇవాళ మేము రాబోతుంటే ఇవాళ ఆ రోజు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. కానీ వాళ్ళు 15,000 ఇస్తున్నాడు. మేము ఇప్పుడు చెప్తున్నాం, 10 ఇద్దరు పిల్లలుంటే 30,000, 3 పిల్లలుంటే 45,000 ఇస్తామని చెప్తున్నాం. అంటే వాళ్ళకన్నా బెటర్గా మేము, ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి సంక్షేమానికి మేము కృషి చేస్తామని చెప్తున్నాం. ఏ యాప్ సంక్షేమ పథకం కూడా మా దగ్గర రద్దవదు అని కూడా చెప్తున్నాం. వీటితో పాటు మనం ఆలోచించాల్సిన ఒక్క విషయం అండి, సంక్షేమం ఒక్కటి ఉంటేనే సరిపోదు. రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రంలో ఉన్న యువత తమ కాళ్ళ మీద తమ నిలబడాలి. ఎంతసేపు సంక్షేమంతో కాదు, ఇంకోటి కాదు. ఇవాళ యువత ఏమైపోతుందంటే గంజాయి మత్తుకి అలవాటు పడిపోతుంది. ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగాలు లేవు, వాళ్ళకు ఉపాధి అవకాశాలు లేవు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే పరిస్థితి లేదు. వాళ్ళందరూ అది నుంచోగలిగిన పరిస్థితి ఉన్న రోజే రాష్ట్రం బాగుపడుద్ది. అంతేకాకుండా మీరు అంటున్నారు వాళ్ళ పట్టణ ప్రాంతంలో, మాకు విజయవాడ పట్టణంలో చూసుకుంటే మొత్తం ట్రాన్స్పోర్టు, ఆటోమొబైల్ రంగం, అంతేకాకుండా బిల్డింగ్ వర్కర్స్ రంగం అన్నీ కొంటుపడిపోయినాయి. ఒక్క చోట ఒక్క జరుగుతుంది. ఇదివరకు మేము ముఠా కార్మికులు ఉండేవాళ్ళు, వాళ్ళకి రోజుకు 1000 రూపాయలు వచ్చే పరిస్థితి నుంచి 400 రూపాయలు పడిపోయింది. వీళ్ళు ఇచ్చేది ఎంత సరిపోద్ది? సంక్షేమంతో పాటు వాళ్ళ సొంత ఖర్చులు వాళ్ళ నిలబడేటట్టు వాళ్ళ కాళ్ళ మీద నిలబడగలిగితేనే ఇవాళ ఉంటుంది. ఇవాళ ప్రజలు నిజంగా చూస్తే ఏ ప్రాంతానికి వెళ్ళినా బ్రహ్మలాభం పడుతున్నారంటే ఇవాళ వాళ్ళకి. మీరు ఇంకొక విషయం చెప్తున్నా, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు అంటే ఏంటి, ఇది మునిగిపోయానా అని వాళ్ళందరికీ అర్థమైంది. వీళ్ళు ఏదో పై పైకి గాంభీర్యంగా చెబుతున్నారు, కానీ వాళ్ళందరికీ అర్థమై ఎప్పుడు ఏ పార్టీలోకి దూరి వద్దాం, వెళ్ళిపోదామా, ఇంక ఎక్కడ ఈ పార్టీని వదిలేసి వెళ్ళిపోదామా అని చూస్తున్నారు. అంతేగాని బలంగా ఉంటే వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు చెప్పండి? లేకపోతే నిజంగా నువ్వు బలంగా ఉంటే ట్రాన్స్ఫర్లు, ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు కొత్తగా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ ట్రాన్స్ఫర్లు ఉంటాయి, కానీ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్లు, ఈ ఎంపీ ట్రాన్స్ఫర్లు ఉంటున్నాయి. ఇది ఒక విచిత్రం. అంటే ఇక్కడ ఇక్కడ చెత్త నువ్వు, ఇక్కడ పనికిరావు, నువ్వు గెలవు, పక్క ఆంక్షన్స్లోకి వెళ్ళా చెత్త బంగారం అయిపోద్దా, చెత్త ఎక్కడైనా చేస్తే. అసలు ముందు ప్రజలు ఎమ్మెల్యేలు మార్చాలనుకోవట్లేదు, ముఖ్యమంత్రి మారాలని కోరుకుంటున్నారు. అది అసలు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు, ముఖ్యమంత్రి మీద హెవీ వ్యతిరేకత ఉంది. తప్పకుండా రేపు 3 నెలల్లో ప్రజాప్రభుత్వం రాబోతుంది. మీ కూటమి సీఎం క్యాండిడేట్ ఎవరు ఏమైనా చెప్పగలుగుతారా? మా కూటమి సీఎం క్యాండిడేటు ఇవాళ, మా కూటమి ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఒకే మాట మీద ఉన్నారు. అందరికీ మా కూటమి అధిష్టానం చూసుకుంటుంది. తెలుగుదేశం పార్టీ పరంగా మాకు ముఖ్యమంత్రి అభ్యర్థి నారా చంద్రబాబు నాయుడు గారే. ఈ రాష్ట్రాన్ని 2014లో విడిపోయిన రాష్ట్రాన్ని, 2019లో చెడగొట్టబడిన రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 2019 నుంచి చెడగొట్టబడిన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అయితేనే, అనుభవజ్ఞుడు అటువంటి వ్యక్తి అయితేనే ఈ రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల నుంచి బయటపడగలదు. అది అందరికీ తెలిసిన విషయమే, అందరం కూడా అనుకునే విషయం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా, ఎవరైతే ఎక్కువ మంది అభ్యర్థులు గెలుస్తారో వాళ్లే కూటమి ముఖ్యమంత్రి అని డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే వారు చెప్పడం జరిగింది.
పవన్ కళ్యాణ్ గారి పొత్తు కానీ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ కానీ మీ పార్టీకి ఎంతవరకు ప్రెస్ అవుతుందండి? నాకు పవన్ కళ్యాణ్ గారికి పర్సనల్గా కూడా తెలుసు, ఆయన చాలా గొప్ప వ్యక్తి, నిజంగా ఏ సమస్య మీద ముందు స్పందించే వ్యక్తి. అంటే ఏదన్నా ప్రజలు సమస్యల్లో ఉన్నారంటే స్పందించే తత్వం ఉండాలి. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఇవాళ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రో లేకపోతే రాష్ట్రానికి ఇంకో పదవో తీసుకోవాల్సిన అవసరం లేదు నిజంగా, ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఆయన. కానీ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఆయన సంపాదన చాలా ఎక్కువ, ఇంత కష్టపడాల్సిన పని లేదు. కానీ వారిద్దరు రాష్ట్ర బాగోగుల కోసం ప్రజల చుట్టూ తిరిగి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రం ఇబ్బందుల్లో ఉండకూడదు, మిగతా రాష్ట్రాల్లాగా అభివృద్ధిలోకి నడవడంలో నడగాలనుకుంటున్నారు కాబట్టి ఇద్దరు నాయకులు ఒకే లైన్లో ఉన్నారు కాబట్టి ఇటువంటి నాయకులు రాష్ట్రానికి కంపల్సరీ అవసరం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇద్దరు నాయకులు అవసరం. కాబట్టి ఈ పొత్తులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి కలయిక ఒక అద్భుతమైన కలయికగా మేము అందరం భావిస్తున్నాం. విజయవాడలో ఎప్పటి నుంచో దాదాపుగా కొంచెం ట్రాఫిక్ సమస్య, ఇరుకు రోడ్లు, డ్రైనేజ్ సమస్యలు విజయవాడలో ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉన్నాయి. మీరు ఒకవేళ ఎంపీగా అవకాశం వస్తే విజయవాడని ఏ విధంగా డెవలప్ చేయబోతారు? మీకు ఏమైనా ప్రత్యేకమైన ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ ఒక్క విషయం, విజయవాడని 2014 నుంచి 2019 బిఫోర్, అంటే మీరు 2013లో చూసారో లేదో నాకు తెలియదు కానీ ఆయన చూసి మిగతా వాళ్ళందరూ చూసుంటారు. ఎక్కడా డబుల్ రోడ్లు లేవు, ఎక్కడా ఫ్లైఓవర్ లేవు, ఎక్కడా అసలు ఎంత దారుణంగా ఉండేవంటే రోడ్లు. మేము 2014 నుంచి 2019 వరకు 34 డబుల్ రోడ్లు చేసాం, డివైడర్లు కట్టాం. అంతేకాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ విజయవాడ గుంటూరుకు చేసింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే. ఇవాళ కనకదుర్గమ్మ వారిది, కనకదుర్గమ్మ గుడి దగ్గర ఒక వారధి వచ్చింది, ఆ ఫ్లైఓవర్ వచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే. అంతేకాకుండా ఎనీ ఇప్పుడు మీరు అక్కడ కృష్ణా నది ఒడ్డున ఈ చివరి నుంచి ఇబ్రహీంపట్నం దాకా ఘాట్లు వేసి రకరకాల పనులు, ఇవాళ అన్నిటికన్నా ముఖ్యంగా కృష్ణలంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టింది మేము. ఇవన్నీ చేసిన ఎన్నో కార్యక్రమాలకు విజయవాడలో చేసాం. మేము ఉన్నప్పుడు 95% ఫ్లైఓవర్ కంప్లీట్ అయింది. మీకు గుర్తుందో లేదో ప్రతి 10 రోజులకు ఒకసారి రివ్యూ పెట్టేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ ఫ్లైఓవర్ ఎంతవరకు వచ్చింది అని. ఆ సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేని సమయంలో కూడా రివాల్వింగ్ ఫండ్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 10 కోట్లు ఇచ్చి ఆ పని పని చేపించి త్వర త్వరగా ముగిచింది. కానీ మా దురదృష్టవశాత్తు పెండింగ్ పనులు కొన్ని మిగలటం వల్ల ఈ ప్రభుత్వం వచ్చి ఓపెన్ చేసింది. ఈ ప్రభుత్వంలో ఒక్క రోడ్డుకి మట్టి వేసిందా అంటే ఎవరు లేదు. రెండోది మీరు అడిగిన రెండో క్వశ్చన్, నేను విజయవాడ అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగో చూసుకుంటాను. నా ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఆటోమొబైల్ రంగం చాలా ముఖ్యమైన రంగం. ఇక్కడ ఆటోమొబైల్ రంగం మీద 70,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులందరూ కూడా పాత పద్ధతులు, అంటే ఇవాళ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అంతా అప్గ్రేడ్ అయిపోయింది, సిస్టమ్స్ మీద వర్కింగ్ ఇటువంటి కార్యక్రమాలు, వాళ్ళందరికీ నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని స్కిల్ డెవలప్మెంట్ని ఇంప్రూవ్ చేయాలని మా అందరి కోరిక. ఎందుకంటే 70,000 మంది అంటే 280,000 మంది వారి కుటుంబ సభ్యులందరూ దాంట్లో ఉన్నారు. నా ముందు బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అంటే ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న ప్రథమ, నేనేదో ప్యారిస్ చేతాను, వెనిస్ చేతాను ఇటువంటి ప్రోగ్రాంలు నేను చెప్పను, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అట్టగా చేస్తుంది. నా బేసిక్ ఉద్యోగం ఇప్పుడు ఎంతోమంది కార్మికులు, లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ విజయవాడ నగరం నిండా ఉన్నారు. వాళ్ళందరిలో ఏదో ఒక స్కిల్ ఉంటుంది, ఆ స్కిల్ను గుర్తించి ఆల్రెడీ వాళ్ళు అలవాటు అయిపోయిన రంగంలో ఉన్న స్కిల్ను కూడా అప్గ్రేడ్ చేయడం ఆయన ముఖ్య ఉద్దేశం. కార్మికులు రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు చూస్తే వాళ్ళల్లో కూడా రకరకాల మనం అప్గ్రేడేషన్ చేయొచ్చు. ఇటువంటిదే నాకు మెయిన్ బేసిక్, వెరీ బేసిక్ నీడ్ ఆఫ్ విజయవాడ పాపులేషనే నా మీకు ముఖ్య ఉద్దేశం. మీకు ఆటోమొబైల్ చెప్పే కదా, బేసిక్గా స్కిల్ 70,000 మంది కనుక వాళ్ళ సిస్టమ్స్ అలవాటు పడి ఇప్పుడు వెహికల్ డయాగ్నోసిస్ మొత్తం కూడా సిస్టమ్ మీద జరుగుతుంది. వాళ్ళకి అప్గ్రేడేషన్ లేదు, అప్గ్రేడేషన్ చేయాలి. ఇటువంటి బేసిక్ నీడ్సే నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కాకుండా పర్సనల్గా మీ కేసినేని ఫౌండేషన్ నుంచి రకరకాల జాబ్ ఫెయిర్స్ కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇవి మీ రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా కేసినేని ఫౌండేషన్ సేవా కార్యక్రమం కొనసాగుతూనే ఉంటాయా? ఒక్క విషయం అండి, రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి కాబట్టి మేము అన్న క్యాంటీన్లు రన్ చేయం ప్రభుత్వం అధికారంలో రాగానే. అది అంతేకాకుండా ఒక్క విషయం చెబుతున్నా, నిన్న కూడా చెప్పా, ఎవ్రీ నెల ఎవ్రీ మంత్ జాబ్ మేళ, ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఒక్క జాబ్ రాలా. ఇవాళ ఫ్రెష్ గ్రాడ్యుయేట్సే కాదు, 4 సంవత్సరాల నుంచి నిరుద్యోగులు బోర్డు అందరినీ మిగిలిపోయారు. విజయవాడ ఈ ప్రతి ఒక్క యువకుడు
ఉద్యోగం వచ్చి రా చూడాలనేది నా యొక్క కోరిక. మా ఫౌండేషన్ ద్వారా ఎవ్రీ మంత్ జాబ్ మేళా పెడతాం. అంతేకాకుండా ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో కానీ లేకపోతే ఇప్పుడు మా క్యాన్సర్ మెయిన్ ఇటువంటి వైద్యం అనేది హైదరాబాద్ వెళ్తే కానీ బసవతారకం హాస్పిటల్లో కానీ ఇటువంటి చోట పేదవారికి వైద్యం అందుతుంది. ఇక్కడ అంతా కాస్ట్లీ వైద్యం అందుతుంది కాబట్టి అటువంటి కాస్ట్లీ వైద్యం ఉన్న మెడికల్ క్యాంపులు అనేది తప్పకుండా నేను క్రమం తప్పకుండా ప్రభుత్వం సరైన ఫెసిలిటీ ఇచ్చేంత వరకు నా ఫౌండేషన్ తరఫున నడిపి మా అందరికీ ఒక ముఖ్య ఉద్దేశం ఉంది. ఏ కొండూరు కిడ్నీ బాధితులు నిజంగా అంతా షెడ్యూల్ ట్రైబ్ పీపుల్. గత 10 రోజుల్లో కూడా 5 చనిపోయారంట అక్కడ. నేను గత సంవత్సరం నుంచి తిరుగుతున్న వాళ్ళకి వాళ్ళు అవేర్నెస్ పెంచి గవర్నమెంట్ని కూడా నేను విమర్శించలా, మీరు రండి డయాలసిస్ సెంటర్లు పెట్టండి. ఈవెన్ రజనీ గారిని, ఆరోగ్య మంత్రి రజనీ గారిని కూడా రెండుసార్లు కలిసి డయాలసిస్ సెంటర్లు పెట్టేసి ప్రెషర్ చేస్తే నేను వెళ్ళినా కాదు డయాలసిస్ సెంటర్ వచ్చింది. నేను మందులు ఫ్రీగా ఇచ్చా. ఈ మెయిన్ ముఖ్య సమస్య నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒకటే కోరే, మీరు దాని సమస్యని తీసుకోండి రాగానే. తప్పకుండా వాటర్లో సిలికాన్ కంటెంట్ ఉంది. మా ప్రభుత్వంలో మాకు జీ కొండూరు దాకా పైప్ లైన్ రన్ అయింది. కూర్తి ఎంతో జర్నీ లేదు. జీ ఏ కొండూరు దాకా పైప్ లైన్ రన్ అయితే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం వస్తుంది. అది మాకు ముఖ్య ఉద్దేశం. వాళ్ళ ఎంతోమంది ట్రైబల్ పీపుల్ పాపం చదువుకోలేని వాళ్ళు కొన్ని గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే నిజంగా పురుషులు అనేవారే లేరు, ఇద్దరు ముగ్గురు మిగిలి ఉన్నారు. ఇటువంటి సమస్యని ప్రభుత్వం తీసుకు మా సమయంలో మేము వాటర్ ట్యాంకర్లు రన్ చేసేవాళ్ళం. నా సమస్య ఒక పైప్ లైన్ ఆల్మోస్ట్ జీ కొండూరు దాకా తీసుకొచ్చాం. ఆ సమస్యను దృష్టి పెట్టుకోలేదు. చిన్న బేసిక్ ఫెసిలిటీ అది ఇవ్వగలిగితే ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతానికి ఇంకో ముఖ్య సమస్య ఏంటంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం మేము ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. ఆ 10% కంప్లీట్ చేయడానికి కూడా ఈ నాయకులు ఒక్కళ్ళు కూడా దాన్ని దృష్టి పెట్టలేదు. ఈ రెండు మా రూరల్ ప్రాంతంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, ఏ కొండూరు కిడ్నీ బాధితుల సమస్య, అంతేకాకుండా మా అర్బన్ ఏరియా వచ్చేప్పటికి మా ఆటోమొబైల్ రంగం, అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికులకి బేసిక్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయటం, ఇటువంటివన్నీ కూడా మా నాయకులు ఇద్దరితోనూ దృష్టి పెట్టి తప్పకుండా దీంట్లో మేము వారి దృష్టిలో తీసుకొచ్చి వీటికి శాశ్వత పరిష్కారం చేయటం మా అందరి ఉద్దేశం. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ విజయవాడ నియోజకవర్గ ప్రజలకు కానీ కేసీఆర్ నాయకు కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక్క విషయం గుర్తుంచుకోండి అందరం కూడా, 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది, 19 నుంచి 23 వరకు ఎట్లా ఉందో ఆలోచించుకోండి. ఏ అబద్ధం చెప్పాల్సిన పని లేదు, మనం నిజాలే మాట్లాడుకుందాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి సమయంలో అభివృద్ధి ఉండేది. మనకు అమరావతి లాంటి ప్రాంతంలోనే కాకుండా మన వైజాగ్లో కానీ అనంతపూర్లో కానీ అంతేకాకుండా తిరుపతిలో కానీ ఎన్నో ఫ్యాక్టరీలు వచ్చినాయి. ఎంతోమంది యువతకి ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాకుండా సంక్షేమం కూడా మా ప్రభుత్వంలో అండి. నేను మీరు చూస్తే మేము 200 రూపాయలు పెన్షన్ ఉండేది, మేము 5 రెట్లను 1000 రూపాయలు చేసాం. మళ్ళీ దిగిపోయే టైంకి 2000 చేసాం, అంటే 10 రెట్లు పెంచాం. ఈ ప్రభుత్వం సంక్షేమం 4000 ఇస్తుంది, 3000 ఇస్తానని చెప్పింది, మొన్నటి దాకా 2500 దాటలేకపోయింది. అంటే అన్ని అబద్ధాలు చెప్పే ప్రభుత్వం ఒక్కసారి ఛాన్స్ ఇమ్మని చెప్పి దాచుకుంటూ దోచుకుంటూనే చేతనైన ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి కానీ సంక్షేమం కానీ యువత తమ కాళ్ళ మీద తాళ్ళ మీద నిలబడేటట్టు ఆత్మవిశ్వాసం కానీ రాగలిగిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. కాబట్టి మీరే బేరీ చేసుకోండి. ఇప్పటి నుంచే మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, అప్పుడు ఎట్లా ఉన్నాయని ఆలోచించి ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసిందో, ఎవరైతే సరైన నాయకులు ఎవరున్నారో అటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలి. నాయని గారికి ఒకటే చెబుతున్నా, గ్లోబల్స్ ప్రచారం ఆపు. నిజం ఫ్యాక్ట్స్ నీకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రజలకి తెలుసు. నువ్వు 9 సంవత్సరాల 9 నెలల వరకు నీకు అద్భుతమైన ప్రభుత్వం, నీ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించబోతే నువ్వు ఏదో జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏదో పెట్ట అయిపోదాం అనుకుంటున్నావేమో. నీకు సీటు కూడా రావట్లేదు, అది మన అందరికీ తెలుసు. నువ్వు తప్పకుండా నీకు సీటు వచ్చినా ప్రజాక్షేత్రంలో ఇవి నీకు లాస్ట్ ఎలక్షన్స్. నువ్వు ప్రజా జీవితంలో నువ్వు కనుమరుగైపోతున్నావు, ఇది హెచ్చరిస్తున్నా. అట్లీస్ట్ ఇప్పుడుదైనా తెలుసుకుని సరైన నిజాలు ప్రజలకు చెప్పమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.